సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సికింద్రాబాద్ చర్లపల్లి రైల్వే టెర్మినల్స్కు వెళ్లే రోడ్ల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలన్నారు. హామీల అమలు చేయకుండా హైడ్రాతో రాష్ట్ర ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు ఎంపీ లక్ష్మణ్. సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. సికింద్రాబాద్ చర్లపల్లి రైల్వే టెర్మినల్స్కు వెళ్లే రోడ్ల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలన్నారు. రాష్ట్రంలో రైల్వే రంగం అభివృద్ధి మిషన్ మోడ్లో పూర్తవుతోందన్నారు. కొత్త రైల్వే లైన్లు, డబ్లింగ్, ట్రిప్లింగ్తో పాటు లైన్ల ఎలక్ట్రిఫికేషన్ పనులు, 40కి పైగా స్టేషన్ల అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని వీలైనంత త్వరగా రోడ్డు విస్తరణ పనులు చేయించేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ లేఖ రాశారు కిషన్ రెడ్డి. హామీలు అమలు చేయకుండా హైడ్రాతో కాంగ్రెస్ సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. హైడ్రాతో పేదల ఇళ్లను కూలగొడుతున్నారన్నారు. పెద్దలను కొట్టాలి కానీ పేదలను ఇబ్బందులు పెట్టొద్దన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు బండి సంజయ్. పార్టీ కోసం పనిచేసిన వారికి స్థానిక సంస్థల్లో టికెట్లు ఇస్తామన్నారు. తెలంగాణలో కేసీఆర్ కు నో ఎంట్రీ బోర్డు పెట్టాలన్నారు సంజయ్. మెంబర్షిప్ ఎవరు ఎక్కువ ఇస్తారో, ఎవరు పార్టీ కోసం కష్టపడతారో వాళ్లకు మాత్రమే టికెట్స్, వాళ్లకు మాత్రమే. పార్టీ కోసం పని చేయకుంటే నేను చూపుట వేస్తా, టికెట్ రావు, టికెట్ అస్సలు రాదు. మెంబర్షిప్ 100% కష్టపడి పనిచేయాలి, పార్టీ కోసం పనిచేయాలి. ఈ బీఆర్ఎస్ పార్టీ అంటే అది అవుట్డేట్ పార్టీ, అది దాన్ని ఎవ్వరు పట్టించుకోరు. ఎందుకంటే ఏం లేదు కానీ కేసీఆర్ యాగాలు చేసి స్టార్ట్ చేసింది. మళ్ళీ వార్తల్లో నిలిచేందుకే రేవంత్ సర్కార్ హైడ్రాతో హడావుడి చేస్తోందని విమర్శించారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ఎమ్మెల్యే ఫిరాయింపులపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పాలనలో ఢిల్లీకి సీఎం సహా మంత్రులు పరుగులు పెట్టడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు లక్ష్మణ్. కేవలం రోజువారీగా పత్రికల్లో వార్తల కోసం హైడ్రా పేరుతో చర్చకు తెరలేపుతూ ఈ 6 గ్యారెంటీలు, ఈ హామీలన్నీ కూడా తమ వైఫల్యాల నుంచి కప్పిపుచ్చుకోవడానికి, శాంతి భద్రతల సమస్య నుంచి పక్కదో పట్టించడానికి ఇంతవరకు ఒక జీవో ద్వారానే హైడ్రా కార్యక్రమాలు కొనసాగించిన. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలన్నారు ఎంపీ డికే అరుణ. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలన్నారు. నారాయణపేట జిల్లా నర్వ మండల కేంద్రంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి డికే అరుణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తెచ్చేలా అందరూ కష్టపడాలన్నారు. అక్కడ పార్టీ పరంగా కానీ, రేపు రాబోయే స్థానిక సంస్థల్లో రాజకీయ పరంగా కానీ మనం అందరూ కూడా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ రకమైనటువంటి కార్యాచరణను ముందు తీసుకొని వెళ్లాల్సిందిగా కోరుకుంటూ, భారీ ఎత్తున ఇంతకుముందు కొండయ్య చెప్పిండు, భారీ ఎత్తున మెంబర్షిప్ చేయాలి, పార్టీని బలోపేతం చేయాలి, గ్రామ గ్రామాన బలోపేతం చేయాలి. ఏమంటారు, గ్రామాల్లో బీజేపీ లేదు, గ్రామాల్లో బీజేపీ ఎందుకు లేదు? ఎప్పుడు కూడా అధికారంలో లేదు కాబట్టి, ఎప్పుడు కూడా అందరూ ఏమంటే అధికార పార్టీ కావాలి, అధికారం ఏదైనా పని కావాలంటే అధికార పార్టీతో నువ్వు పోతే అయితే పోతాడు. ఇక రాష్ట్ర ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ మానుకొని ప్రజాపాలనపై దృష్టి సారించాలన్నారు బీజేపీ నేతలు.